చూస్తున్నారు కదండి మన వెజిటబుల్ బిర్యానీ ఈ విధంగా చక్కగా కలర్ఫుల్ గా ఉందండి మా వీడియోని పూర్తిగా తెలికించండి బైండి హలో అండి బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ కు స్వాగతం అండి చూస్తున్నారు కదండి పెద్దలపాయండి ఒక పెద్ద సైజ్ పెద్దలపాయని కట్ చేసామండి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నామండి ఇక క్యారెట్ బంగాళదుంప పీసెస్ పచ్చిమిర్చి కొత్తిమీర అండి అన్ని కట్ చేసి పెట్టుకున్నామండి 4 కప్స్ రైస్ 1 గంట ముందుగా నానబెట్టేసామండి వీటన్నిటితో ఇప్పుడు మనం వెజిటబుల్ బిర్యానీ తయారు చేద్దామండి చూడండి కుక్కర్ లో ఒక పెద్ద గరిటెతో ఆయిల్ యాడ్ చేసామండి లవంగాలు దాల్చిన చెక్క పెద్దలపాయలు అందులో యాడ్ చేసామండి అవి ఫ్రై అవుతనేయండి చూస్తున్నారు కదా ఆయిల్ లవంగాలు దాల్చిన చెక్క అండి అల్లం చిన్నపాయలు పేస్ట్ యాడ్ చేసామండి ఒక నిమిషం తర్వాత ఇక క్యారెట్ పీసెస్ బంగాళదుంప పీసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేస్తున్నామండి ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి రెండు పీసెస్ లాగా అందులో యాడ్ చేసేద్దామండి ఈ విధంగా అన్నీ మన వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నాయండి పెద్దలపాయలు అల్లం చిన్నపాయలు పేస్ట్ లవంగాలు దాల్చిన చెక్క ఆయిల్తో ఫ్రై అయ్యాయండి అందులో ఇక మనం లేదు ఆలు పీసెస్ టమాటా పీసెస్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసామండి ఇక మీడియం ఫ్లేమ్ మీద ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా పచ్చికారం కూడా యాడ్ చేసామండి మరి ఎక్కువ లేకుండా తెల్లలి కారం అంటే అని చెప్పి నా మాత్రంగా యాడ్ చేసామండి ఒక స్పూన్ ఉప్పు అండి టేబుల్ స్పూన్ ఉప్పు అండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండి మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఈ విధంగా ఫ్రై అవనిద్దామండి ఒక స్పూన్ మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసామండి మనం గరం మసాలా మన ఇష్టం అండి వేసుకోవచ్చు మానేసేయచ్చు అండి ఏంటంటే ముందు ఇవి దాల్చిన చెక్క లవంగాలు వేసాం కదండి ఇక వాటర్ అండి 4 కప్స్ రైస్ని ఒక గంట ముందుగా నానబెట్టాం కదండి ఇక వాటర్ యాడ్ చేద్దామండి వాటర్ ఇప్పటికి 3 కప్స్ చేసామండి ఇక 4 అండి ఒక స్పూన్ సాల్ట్ అండి మాకు కూరగాయల కోసం ఒక స్పూన్ యాడ్ చేసాం కదండి ఇక వాటర్ కోసం మనం మరో స్పూను అదనంగా ఇందులో యాడ్ చేయాలండి చూస్తున్నారు కదా మనం బిఫోర్ నానబెట్టుకున్న రైస్ అండి ఇవి ఇక మన వాటర్ పొంగుతుందండి ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేసేద్దామండి ఈ రైస్ని చూస్తున్నారు కదా వెరీ సింపుల్ ప్రాసెస్తో మా ఫ్యామిలీకి సరిపడా వెజిటబుల్ బిర్యానీ అండి ఇది
మేము ఈ పద్ధతిలో చేస్తామండి. వేరే పద్ధతులు ఇంకా ఏమైనా ఉన్నా సెర్చ్ చేసి మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తానండి. చూస్తున్నారు కదా, ముందుగా మనం ఆయిల్లో పెద్దపల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ఫ్రై చేసామండి. ఆ తర్వాత అల్లం చిన్నపాయల పేస్టు యాడ్ చేసామండి. తర్వాత అన్ని కూరగాయలండి, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ అన్నీ యాడ్ చేసేసామండి. ఆ తర్వాత ఇక అవి బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకున్నామండి మన కొలతల ప్రకారంగా. ఉప్పు ముందు కూరగాయల్లో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసాము. నెక్స్ట్ కూడా ఈ వాటర్లో ఉప్పు యాడ్ చేసామండి. హెచ్చు తగ్గులు చూసుకొని మరి కాస్త ఉప్పు యాడ్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసాక కూడా మరి కాస్త ఉప్పు కావాలనిపించిందండి. ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసామండి. ఇక కుక్కర్ లాక్ చేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుందండి. ఫోర్ విజిల్స్ ఆఫ్టర్ కుక్కర్ని ఓపెన్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ హెల్తీ బిర్యానీ అండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి, ఉంటానండి.